మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. గతించిన దినములన్నీ కూడా మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా నాయన మీ పాద సన్నిధిలో మీ పిల్లలమైన మేమందరము కూడా చేరి విలువైన మీ మాటలు నేర్చుకునే అవకాశమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ముందున్న సమయంలో మీరు ఇచ్చిన వేద గ్రంథములో ఉన్న శ్రేష్టమైన మీ వాక్కులను మేము ఆలోచన చేస్తుండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు విని గ్రహించి అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు బ్రతికే భాగ్యమును అనుగ్రహించమని నీ మాటలు చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగునట్లు మీ సహాయమును నాకును అనుగ్రహించమని క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఈనాటి మన పాఠం మరణ భయంలో మానవ లోకం. మరణ భయంలో మానవ లోకం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము నేర్చుకుందాం ప్రియులారా. మరణ భయంలో మానవ లోకం. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనలాంటి శరీరంతో రావడం జరిగింది. ఆయన ఈ లోకానికి రావడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి కొన్ని ఈనాటి క్రైస్తవులకు తెలుసు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు వారి రాకకు కారణమండది. తిమోతి మొదటి పత్రిక 1:15 అపొస్తలుడైన పౌలు గారు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియచేస్తూ ఆయన చెప్పిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. అలాగే లూకాసువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని మనం అక్కడ చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు, పాపులను రక్షించుటకు,
ఇవి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావడానికి కారణాలు అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మరొక ప్రధాన కారణం అక్కడ వ్రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 15 వచనాలలో వ్రాయబడినటువంటి మాటలు కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను ఇక్కడ క్రీస్తు రాకకు మరి రెండు కారణాలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మనం చూస్తే ఈ హెబ్రీ పత్రిక 2 14 15 వచనాలలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మరొక రెండు కారణాలు అవేంటంటే మరణము యొక్క బలము కలిగినటువంటి అపవాదిని నశింపచేయుటకును తర్వాత జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు చూసారా మరణ బలము కలిగినటువంటి అపవాదిని నశింపచేయడానికి తరువాత మరణ భయము చేత జీవితకాలమంతా మనుషులు ఈ మానవ లోకంలో ఉన్న వాళ్ళంతా జీవితకాలమంతయు మరణ భయంతో ఉన్నారట మానవుని జీవితకాలం ఎంతండి మనం ప్రారంభంలో చూస్తే మానవుని యొక్క జీవితకాలం సుమారు 8 ఏళ్ళు బైబిల్లో మెతూషల 969 సంవత్సరాలు బ్రతికాడండి మనం ఆ 900 ప్రక్కకు పెట్టేస్తే 69 కూడా మనకు గ్యారెంటీ లేదు 969 సంవత్సరాలు మెతూషల బ్రతికాడు మొట్టమొదట ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆదాము గారు 930 సంవత్సరాలు బ్రతికాడు ఈ భూమి మీద పుట్టిన మొదటి వ్యక్తి ఆదాము 930 అంటే ప్రారంభ కాలంలో మానవులు సుమారు 1000 ఏళ్ళు బ్రతికారండి ఆ తర్వాత నోవహు కాలానికి వారి యొక్క ఆయుష్కాలం 120 ఏళ్ళగును అన్నాడు దేవుడు తర్వాత మోషే గారి ప్రార్థనలో మనం చూస్తాం మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే చూసారా 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 ఆ తర్వాత మానవ ఆయుష్కాలం గురించి మనం ఆలోచిస్తే మానవ ఆయుష్కాలం ఎంత అంటే ఆవిరైపోయిందని చెప్పొచ్చు మనం మీ జీవము ఏ పాటిది యాకోబు పత్రికలో మనం చదువుతుంటాం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 14 వచనాలను మనం చూసినప్పుడు నీడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి అక్కడ వ్యాపారం చేసి లాభము సంపాదించుకొందము రండని చెప్పుకొను వారలారా రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడతారు అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు ఒక మాటతో చెప్పాలంటే మానవ ఆయుష్కాలం ఆవిరైపోయింది సుమారు 1000 ఏళ్ళు ఉన్న ఆయుష్కాలం రాను 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 అలా కుదించబడుతూ తగ్గించబడుతూ ఆవిరిలా మారిందండి మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనబడతారు అంతలోనే మాయమైపోతారు ఆవిరి వంటి వారు ఆలోచించండి ఈ చిన్న జీవిత కాలంలో ఆవిరి వంటి ఈ చిన్న జీవిత కాలంలో మనిషి మరణ భయంతో ఉన్నాడట మరణ భయం జీవితకాలమంతయు అని చూసాం మనం హెబ్రీ పత్రికలో మనిషి అట జీవితకాలమంతయు అంటే పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు
ఒక భయం తనను వెంటాడుతుంది. ఏంటంటే ఆ భయం మరణ భయం. చిన్నలకు మరణ భయమే, యవనస్తులకు మరణ భయమే, వృద్ధులకు మరణ భయమే, స్త్రీలు పురుషులని తారతమ్యం లేకుండా ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణ భయముతోనే ఉన్నారు. ఇది నిజం. బైబిల్లో వ్రాయబడిందంటే మనం తప్పనిసరిగా నమ్మాల్సిందే. నేను దేనికి భయపడననే వాడు కూడా తప్పనిసరిగా మరణానికి భయపడతాడు. దేనికి నేను భయపడను అని మాట్లాడుతూ ఉంటారు, కానీ కొద్ది రోజులు నువ్వు మరణిస్తావు అంటే నిద్ర కూడా పోడు. మరణ భయం. ఈరోజు మరణ భయం అనేది లోకంలో ఉన్న మనుషులకే కాదండి, దేవుని నమ్మిన వారిలో కూడా మరణ భయం ఉంది. ఇక్కడ కూర్చున్న మనలో మరణ భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం. అందుకే మనిషి చిన్న దోమకు భయపడతాడు. 60, 70, 80, 100 కేజీలు ఉన్న మనిషి దోమ తెరలో దాక్కుంటున్నాడంటేనే మనకు అర్థమైపోవాలి. ఎందుకు అంటే మరణ భయం. మరి ఈ కాలంలో దోమలు కుడితే మామూలు రోగాలు వస్తున్నాయా? సంపాదించిన పైసలన్నీ తీసుకెళ్ళి డాక్టర్ ముందు పెట్టాలి. డెంగ్యూ, మలేరియా, రకరకాల వ్యాధులు, భయంకరమైన వ్యాధులండి. అందుకే దోమకు భయపడుతున్నాడు, ఈగలకు భయపడుతున్నాడు, చిన్ని చిన్ని వాటికి, నల్లికి, పిల్లికి, ప్రతి దానికి కూడా మనిషి భయపడుతూనే ఉన్నాడండి. ఎవరైనా శవాన్ని తీసుకుని ఎదురొస్తున్నారనుకోండి, గడగడలాడిపోతారండి. బాబు శవం అలా ఎదురొస్తుంటే అక్కడ పని ఉండి కాదు, కానీ శవం వస్తుంది ఎదురుగా. మరి ఎవరు నేర్పించారో కానీ ఈ మూఢనమ్మకాలు, శవానికి ఎదురు పోకూడదు, విధవరాలు ఎదురొస్తే ఎదురుపోకూడదు, పిల్లి ఎదురొస్తే ఎదురుపోకూడదు, ప్రయాణం చేసేటప్పుడు ఎవడైనా తుమ్మితే ప్రయాణం చేయకూడదు. తుమ్ములు, దగ్గులు ఇవన్నీ సాధారణంగా మనిషికి వస్తుంటాయి. ఇప్పుడే తుమ్మాలా అంటే ఏం చేస్తాడు? తుమ్ము వచ్చింది. ఇప్పుడే ఎదురు రావాలా అంటే వాళ్ళకు పనుంది, ఎదురొచ్చారు. చూశారండి ఎందుకు ఇలా ఉలిక్కి పడుతున్నారు అంటే మరణ భయం. ఈరోజు భక్తులు, భక్తిహీనులు, ఈ ప్రపంచంలో ఉన్న మానవులంతా, ఈ మానవ లోకమంతా కూడా ఒక భయంలో ఉందండి, అదే మరణ భయం. మరి ఈ కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుండి ఈ ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో చాలామంది మరణించారండి. ఎంత భయం అంటే కనీసం ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే త్రాగలేని పరిస్థితి, ఎవరైనా ఆహార వస్తువులు ఇస్తే దాన్ని మరలా మనం ముట్టుకొని తీసుకోలేని పరిస్థితి. చూసారా ఎంత భయం? ఆ మధ్యకాలంలో మరణాలు ఎక్కువగా, ఈ సెకండ్ వేవ్లో ఎక్కువగా మరణించారండి. ఆ మరణాల్లో సేవకులు, విశ్వాసులు, లోకంలో ఉన్నవాళ్ళు ఎందరో చాలామంది మరణించారు. ప్రతి ఒక్కళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతికారు. ఎప్పుడు ఈ మాస్క్ పెట్టుకోవడం మనకు తెలియదండి. మరి ఈరోజు మాస్క్ పెట్టుకొని మనం తిరుగుతున్నాం. శానిటైజర్లు రాసుకోవడం మనకు తెలియదు, కానీ శానిటైజర్లు మనం ఉపయోగించుకుంటున్నాం ప్రతిరోజు. అందరం కలిసి కూర్చునే వాళ్ళం ఇప్పుడు సామాజిక దూరాన్ని పాటించే పరిస్థితి. ఒకవేళ పాటించకపోతే మరణం. మరణ భయంతో వణికిపోతుందండి ఈ సమాజం. మరలా థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు, ఇక ఫోర్త్ వేవ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇంకా ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాలు భయం గుప్పిట్లో ఉండిపోయాయి. తెగులు భయంకరంగా ఆ దేశాలలో విజృంభిస్తుంది, అనేక మందిని బలి తీసుకుంటుంది. మరణ భయం అండి. జీవితకాలం అంతా, ఇప్పుడే కాదు, ఒకవేళ కరోనా వైరస్ అనేది లేకపోయినా మనిషిలో తప్పనిసరిగా మరణ భయం ఉంటుందండి. బైబిల్ చెప్తుంది. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే ఈ మరణ భయములో ఉన్న వాళ్ళని విడిపించటానికట. ఎవరు మరణ భయంలో ఉన్నారంటే లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా. మనం బైబిల్లో చూస్తే మహా గొప్ప భక్తులు ఉన్నారండి, చాలా గొప్పగా దేవుని కోసం బ్రతికిన భక్తులు ఉన్నారండి, వాళ్ళు కూడా మరణానికి భయపడ్డారు. బైబిల్లో మనకి పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనిపిస్తాడు, ఆయన పేరే దావీదు.
దావీదు గారు యుద్ధం ఎంత నైపుణ్యంగా చేయగలడో మనకు తెలుసు. ఆయన ఇశ్రాయేలు యొక్క సైన్యములో ఉన్నాడు అంటే అసలు ఆ సైన్యములో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు భయపడరండి. ఎందుకంటే వేల మందిని హతమార్చగలిగినటువంటి శక్తిమంతుడు, యుద్ధంలో మంచి నైపుణ్యత కలిగిన వాడు, వేల మందిని హతమార్చేవాడు యుద్ధంలోకి దిగితే. ఇక దావీదు గారు ఆ సైన్యంలో ఉన్నాడంటే తప్పనిసరిగా విజయం వస్తుంది. ఎదురుగా వస్తున్నటువంటి శత్రువు గుండెల్లో వణుకు పుట్టాలి దావీదు గారంటే. దావీదు గారంటే మాటలు కాదండి, బైబిల్లో మనం చదువుతున్నాం ఆరు మూరల జానడు ఉన్నాడు, వాడి పేరేంటి? గొలియాతు. ఇశ్రాయేలీల మీద ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళారండి యుద్ధానికి. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరగాలి, వీళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు సిద్ధపడి వచ్చారు. వాళ్ళు అవతలు ఉన్నారు, వీళ్ళు యువతలు ఉన్నారు, మధ్యలో ఒక లోయ ఉంది. ఆ లోయలోనికి ఒకడు దిగుతున్నాడండి ఆ సమూహంలో నుండి, ఫిలిస్తీన్ల సమూహంలో నుండి. అతని పేరే గొలియాతు. ఆరు మూరల జానడు ఎత్తున్నాడట. అతను ముందుకొచ్చి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలారా, మీరందరూ మా మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మేమందరం మీ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీలో ఎవరైనా, లక్షల మంది ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, మీరు ఎవరైనా ఒకళ్ళు నా మీదకి యుద్ధానికి రండి, మా పక్షాన నేను వస్తాను, మీ పక్షాన ఎవరైనా రావచ్చు, మీ ఇష్టం, నా మీద యుద్ధం చేయండి. నేను గనక ఓడిపోతే మా వాళ్ళందరూ మీకు బానిసలు అయిపోతారు, మీరు ఓడిపోతే మీరంతా మాకు బానిసలు అయిపోవాలి. ఎవరైనా ఒక్కళ్ళే, మీలోనైనా మాలో నుండైనా ఒక్కళ్ళు మాత్రమే చనిపోవాలి. ఎవరు యుద్ధానికి సిద్ధపడతారో సిద్ధపడండి అని సవాలు విసురుతున్నాడండి. వాళ్ళెవరు ముందుకు పోకపోతే అన్నాడు, మీరు యెహోవా దేవుని పిల్లలు కదా, మీరు ఇశ్రాయేలీలు కదా, పౌరుషం లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. కానీ వీళ్ళు మాత్రం ఎవరు కూడా యుద్ధానికి వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే, వాడు బాగా ఎత్తున్నాడు, చాలా బలశాలి, వాడు ఈటిన మోయటానికే ఒకడు ఉండాలంటండి. వాడు ఒక చేత్తో మోసుకు వెళ్ళేటటువంటి ఈటి మోయటానికి ఒకడు ప్రత్యేకంగా ఉండాలట. ఎంత బలాఢ్యుడండి. అతన్ని చూసి ఇశ్రాయేలీలు ఒక్కళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళట్లేదండి. కొద్ది రోజులు అయిపోయింది, యుద్ధం జరగట్లే, అవతలు వాళ్ళు ఉన్నారు, యువతలు వీళ్ళు ఉన్నారు. ఆ లోయలోనికి వచ్చి వాడు సవాలు విసిరి వెళ్ళిపోతున్నారు. రోజు ఒకరోజు దావీదు గారి తండ్రి, ఆయన పేరు యెషయి గారండి, యెషయి గారు దావీదు గారిని పిలిచి, నాయన అన్నలు యుద్ధానికి వెళ్ళి చాలా రోజులైందిరా, మరి యుద్ధం ఎలా జరుగుతుంది, అన్నలు ఎలా ఉన్నారు, ఈ సమాచారం అంతా తెలుసుకొని రమ్మని కొన్ని ఆహార వస్తువులు ఇచ్చి యుద్ధం జరిగే చోటుకు పంపించాడండి యెషయి గారు. ఎవరిని? దావీదు గారిని. మరి దావీదు ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు? ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళాలంటే 20 సంవత్సరాలకు పైబడిన వారై ఉండాలి, 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఇశ్రాయేలీలు యుద్ధం చేయాలంటే వాళ్ళ వయసు 20 నుండి 50 లోపల ఉండాలి. మరి ఈ దావీదు గారు యుద్ధానికి ఎందుకు వెళ్ళలేదంటే 20కు లోపు ఉన్నాడు ఈయన, బాలుడు. యెషయి గారు ఎందుకు వెళ్ళలేదు? ఆయన 50కు పైన ఉన్నాడు. ఇక యెషయి గారి మిగతా పిల్లలు, మిగతా కుమారులు యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది, అన్నలు ఎలా ఉన్నారు, వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రమ్మని తండ్రి పంపించాడు కొన్ని ఆహార వస్తువులు ఇచ్చి దావీదు గారితో. ఆ యుద్ధం జరుగుతున్న చోటుకు పోగానే వాళ్ళు వీళ్ళు ఏమి యుద్ధం చేయట్లేదు, వీళ్ళు యువతలు ఉన్నారు, వాళ్ళు అవతలు ఉన్నారు. ఒకడు లోయలోకి వచ్చి సవాలు విసిరి వెళ్ళిపోతున్నాడు. వాడి మాటలు విన్న దావీదు గారు రోషంతో పొంగిపోయాడండి. ఏంటి, యెహోవా జీవము కలిగిన దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన మీద, ఆయన ప్రజల మీద సవాలు విసురుతాడా? మీరు దేవుని పిల్లలు కాదా అంటున్నాడు వాడు, మీరు దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగం కాదా అంటున్నాడు. ఆ దేవుడికి ఎంత అవమానం, వీళ్ళెవరు కూడా యుద్ధానికి వెళ్ళట్లేదు, నేను వెళతాను నా దేవుని పక్షాన యుద్ధానికి అని అంటున్నాడండి. అప్పుడు అన్నలు విని, ఎందుకు వచ్చావురా ఇక్కడికి యుద్ధం చూసి ఆనందపడడానిక, వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి అంటున్నారు వాళ్ళు. ఈ లోపల ఒకడు వెళ్ళిపోయి, నాయన ఈరోజు మరి నేను యుద్ధం చేస్తానని ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడని చెప్పి సౌలు రాజుకు తెలియజేశాడు. సౌలుకు తెలియజేశాడండి, ఎవడరా అతన్ని తీసుకురండి అని అన్నాడు.
చూస్తే బాలుడు ఈ దావీదు గారిని చూసి సౌలు గారు అంటున్నాడు నాయనా వాడు ఎంత ఎత్తున్నాడు చూడు వాడు ఎన్నో రోజులుగా వచ్చి సవాలు విసురుతున్నా మేము వెళ్ళట్లా ఎందుకంటే మాకంత బలం లేదు వాడికున్న బలం ఒక మాటతో చెప్పాలంటే ఇశ్రాయేలీలందరికంటే ఎత్తుండేది సౌలేనండి సౌలు భుజాల వరకే ఉంటారంట ఇశ్రాయేలీలు ఆయన భుజము భుజభాగం వరకే ఉంటారు అందరికంటే ఆయన తల పైకి ఉంటది సౌలు చాలా ఎత్తు ఉంటాడు సౌలు రాజు అయినా ఈ సౌలు కంటే వాడు ఇంకా ఎత్తున్నాడు గనక ఈయన కూడా ధైర్యం చాలట్లా ఒరే నాయన ఇన్ని రోజుల నుంచి మేము ఎందుకు వెళ్ళట్లేదంటే వాడు చూడు ఎలా ఉన్నాడు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం నేర్చినవాడు మేమే వెళ్ళలేకపోతున్నావు నువ్వు ఎలా వెళతావురా అన్నాడు అప్పుడు రాజు ముందు నిలబడి అన్నాడు నా సంగతి నీకు తెలియదు నేను ఒక రోజు గొర్రెలు కాస్తుంటే గొర్రెల మందలోనికి సింహం వచ్చింది వచ్చి ఒక గొర్రెపిల్లని తీసుకొని వెళ్తానే ఉంది ఆ సింహం మీద పోరాటం చేసి నా గొర్రెపిల్లని నేను విడిపించాను అన్నాడండి సింహమును చీల్చివేసి గొర్రెపిల్లను కాపాడాను ఈ లోపల సౌలుకు ఆలోచనలు వస్తున్నాయి కానీ సింహాన్నే వీడు చీల్చేశాడంటే మామూలుడు కాదు బొడ్డోడైనా గట్టోడే తర్వాత అన్నాడు సింహమే కాదు ఒకరోజు ఎలుగుబంటి కూడా వచ్చింది గొర్రెల మందలోనికి ఎలుగుబంటి మీద కూడా పోరాటం చేసి దాని నోట నుంచి నేను గొర్రెపిల్లను కాపాడాను అన్నాడండి సింహంపై ఎలుగుబంటిపై పోరాటం చేశాడంటే మొత్తానికైతే ఇతనిలో ఏదో టాలెంట్ ఉందనుకున్నాడు ఆ యుద్ధ వస్త్రాలు ధరింపచేయండి ఆ యుద్ధ ఆయుధాలు కూడా ఇతనికి ఇచ్చేయండి అని చెప్పాడండి సౌలు గారు మరి ఎప్పుడైనా వేసుకున్నాడు అలాంటి వస్త్రాలు ఆ ఆయుధాలు కూడా ఎప్పుడు ధరించిన వాడు కాదు అవన్నీ ప్రక్కకు పెట్టాడు చేతిలో ఒక కర్ర ఉంది మరో చేతిలో ఒడిసెలు ఉంది ఆ లోయలోకి వెళ్ళి అలా లోయలోకి దిగుతూ నున్నటి రాళ్ళు ఏరుకున్నాడంట ఒడిసెల్లో పెట్టుకుని వెళ్తున్నాడండి అవతల నుంచి వాడు చూసి అంటున్నాడు గొలియాతు ఏంట్రా కర్ర తీసుకొని వస్తున్నావు నేను కుక్కనా అంటున్నాడు ఈరోజు నిన్ను చంపి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను వచ్చేయి అంటున్నాడు అప్పుడు దావీదు గారు ఏమన్నాడు తెలుసా యుద్ధము యెహోవాదే కానీ చేసేది నేను యుద్ధము యెహోవాది చేసేది మాత్రం నేనే నా దేవుని పక్షాన ఈరోజు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను నీ తల తెగవేసి నా ప్రజలైన ఇశ్రాయేలీలకు నేను విజయాన్ని ఇస్తాను నా దేవుడికి ఆనందాన్ని కలగజేస్తానని వెళుతున్నాడండి ఆలోచించండి యుద్ధము యెహోవాదే ఈ మధ్య ఒక ఆయనకు పాటిస్తే యుద్ధము యెహోవాది అని పాడాడండి పాట అయిపోయిన తర్వాత నేను అడిగాను యుద్ధం యెహోవాది మరి చేసేది ఎవరయ్యా అంటే యెహోవాయే అన్నాడు నేను అప్పుడు అన్నాను మరి నువ్వెందుకు బాగా తిని ఊరి మీద పడి తిరగడానిక అన్నాను యుద్ధం యెహోవాది అని చెప్పిన దావీదు గారే యుద్ధం చేశాడు యుద్ధం యెహోవాది చేయాల్సింది మనం ఈరోజు మనం కూడా యుద్ధం పోరాటం చేయాలి ఎవరి మీద మన యుద్ధము ఎవరి మీద మన పోరాటం మనము పోరాడునది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాం అపవాదిపై అపవాది సమూహముపై మన పోరాటం ఈరోజు మనము పోరాటం చేయాలి ఈరోజు పరలోకానికి వెళ్ళాలన్న ఆరాటం క్రైస్తవుల్లో ఉంది కానీ ఆ పరలోకం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎవరున్నారు ఆరాటం ఉంది పోరాటం లేదు పరలోకం అన్నది పోరాడి గెలిచి మనం సాధించుకోవలసింది పోరాడి గెలవాలండి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని ఆ సింహాసనమునందు నేను కూర్చుండనిస్తానన్నాడు యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో జయించాలి పోరాటంలో యుద్ధం చేసి అపవాదిపై విజయం సాధించాలి మన శరీరంపై ప్రతిరోజు మనం పోరాటం చేయాలి ఈ శరీరాశలను మనం గెలవాలి అప్పుడే దేవుడు మనకు పరలోకం ఇస్తాడు నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకనాడు దేవుని పక్షాన యుద్ధం చేసి దేవునికి ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడండి దావీదు గారు మరి ఇంత పరాక్రమశాలి ఆరుమూరల జానడు ఉన్నటువంటి గొలియాతును హతమార్చినవాడు సింహమును ఎలుగుబంటిని చీల్చివేసినవాడు వేల మందిని యుద్ధంలో ఓడించినవాడు ఎలాంటి దావీదు గారు మరణానికి భయపడుతున్నాడని బైబిల్లో ఉందండి 55వ కీర్తన చూడండి 55 దావీదు కీర్తన 55 దావీదు కీర్తన 4 నుండి 5 వచనాలు చదువుదాం ప్రియులారా 4 5 వచనాలు ఆ 55వ కీర్తనలో పైన చూడండి చిన్న చిన్న అక్షరాలలో
దావీదు కీర్తన అని రాయబడింది. దావీదు గారు అంటున్నారు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. చూసారా ఏ భయమట? మరణ భయం. మరణ భయం. మనం హెబ్రీ పత్రికలో ఏం చూసాం? జీవితకాలమంతయు మనుషులు మరణ భయముతో ఉన్నారని మనం చదివాం. ఆ మరణ భయము నుండి విడిపించడానికి మహానీయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడని ఆయన రాకకు కారణాన్ని మీకు చెప్పాను. ఆ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు కూడా మరణానికి భయపడుతున్నాడు. ఆ మాటలు చూస్తే నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాకు పుట్టుచున్నది. తర్వాత వచనం దిగులు చూసారండి, నేను చనిపోతానన్న దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము, మామూలు భయం కాదట, మరలా మహాభయము నన్ను ముంచివేశను. చూసారండి, మరణ భయం అండి. దావీదు గారు యుద్ధంలో పరాక్రమశాలైనా కానీ యుద్ధంలో ఎంత నైపుణ్యము కలిగిన వాడైనా భక్తుడైనా మరణానికి భయపడ్డాడండి, మరణానికి భయపడ్డాడు. బైబిల్లో మరొక భక్తుడు మనకు తెలుసు, ఆయన పేరు హిజ్కియా. ఆయన గురించి రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిందండి. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడగలిగితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యషయా ఆయన యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పి కబురు చెప్పి వెళుతున్నాడండి. ఏం కబురు అది? చావు కబురు. ఎవరికి? యోధారాజైన హిజ్కియాకు. హిజ్కియా, నీవు మరణమవుతున్నావు, నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడండి. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇంట్లో సామాన్లన్నీ సర్దుకోవడమా, ఇల్లంతా శుభ్రం చేసుకోవడమా? కాదండి, మనమే ఆయన ఇల్లుని బైబిల్లో రాయబడింది. అంటే ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మరణానికి ముందు ప్రతి ఒక్కళ్ళు తమ ఇంటిని ఏం చేయాలి? నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. చూసారా, మరణానికి ముందు మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలండి, లేదా మరణం వచ్చిందంటే నరకానికి వెళ్ళిపోతాం. మనం ఎలా పడితే అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు మరణం వచ్చిందనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. అదే మన జీవితాన్ని క్రమపరుచుకున్నప్పుడు, మనం దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు మరణం వస్తే మనకు పరలోకం వస్తుంది, బలి అవకాశం వచ్చిందండి హిజ్కియా గారికి. ఎందుకంటే ఆయన మహాభక్తుడు, చాలా మంచి వ్యక్తి. యోధారాజుల చరిత్రలోకి మనం వెళితే కొద్దిమంది దేవుడంటే కొంచెం భయం కలిగి భక్తి కలిగి బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళలో ఒక మంచి రాజే హిజ్కియా. ఇక ఇస్రాయిల్ రాజుల చరిత్ర మనం బైబిల్లో చూస్తాం, ఇస్రాయిల్ రాజుల్లో ఒక్కడు కూడా దేవుడు అంటే భయం లేదు. యోధారాజుల్లో హిజ్కియా లాంటి వాళ్ళు కొంతమంది దేవుడు కోసం గొప్పగా బ్రతికారు. అతనికి కూడా మరణ వార్త వచ్చిందండి, భక్తుడైన హిజ్కియాకు దేవుడు మరణ వార్త పంపించాడు. యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడండి, హిజ్కియా నీవు మరణమవుతున్నావు, నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు సంతోషించాడండి. ఈ మరణ వార్త ఎప్పుడైతే విన్నాడో చూడండి, కన్నీరు మున్నీరై ఏడుస్తున్నాడండి, విలపిస్తున్నాడు. చదవండి మాటలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నేనెట్లు నీ సన్నిధిలో నడుచుకుంటినో, నీ దృష్టికి నేను అనుకూలముగా ఎట్లు నడుచుకుంటినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూసారా ఎందుకు కన్నీళ్ళు అంటే? భయం. భయం అండి. మనం ఏదైనా రోగం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళితే 4 రోజులు నువ్వు చనిపోతావంటే ఇక ఎప్పుడు చూసినా కన్నీరే. ఎప్పుడు భయపడుతూ మన కుటుంబం గురించి, పిల్లల గురించి, మన రక్త బంధువుల గురించి మనం ఆలోచిస్తూ బోరు అని ఏడుస్తుంటాం ఎవరు కనిపించినా. ఎందుకంటే 4 రోజుల్లో మనం చనిపోతాం.
నాలుగు రోజుల్లో చనిపోతామనే వార్త తెలిస్తే ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పండి? నీవు చనిపోతున్నావు అనే వార్త ఎప్పుడైతే ప్రవక్త చెప్పాడో కన్నీరు మున్నీర ఏడుస్తున్నాడండి. ఆ కన్నీటిని దేవుడు చూసి ఈ మరణ వార్త చెప్పి వెళ్ళిపోతున్నాడు యెషయా గారు. ఇంకా ఆయన రాజగృహం కూడా దాటి వెళ్ళలేదు, నడిమిశాలలోకి వెళ్ళాడంట. వెంటనే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్తతో. నాయన యెషయా నీవు వెనక్కి వెళ్ళిపోవాలి నాయన, నా కుమారుడు ఏడుస్తున్నాడు అక్కడ, నా కుమారుడు ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, భయపడుతున్నాడు అతను. మరొక వార్త చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నానన్న సంగతి చెప్పమన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అంటే మన ఆయుష్ కాలాన్ని మనం పెంచుకునే అవకాశం ఉందంటే ఉంది. ఇజ్కియాలాగా మనం బ్రతికితే మన ఆయుష్ను దేవుడు ఆయన అవసరమైతే పెంచుతాడండి. మనం వాళ్ళలాగా బ్రతకాలి, భక్తుల్లాగా. చూసారా, 15 సంవత్సరాల ఆయుష్ పెరిగిందండి. నేను ఎందుకు ఈ సందర్భాన్ని గుర్తు చేశానంటే, మరణం అంటే భక్తులు భయపడ్డారు, మరణం అంటే భక్తిహీనులు ఇంకా భయపడుతున్నారు. వాళ్ళకు దైవజ్ఞానం లేక వాళ్ళు భయపడుతున్నారు. లోకంలో ఉన్నవాళ్ళు దైవజ్ఞానం కలిగిన వారు కూడా మరణానికి భయపడేవారే. మరి బైబిలే చెప్తుంది కదా, జీవిత కాలమంతయు మనుషులు మరణ భయముతో ఉన్నారు. మరణ భయంలో మానవ లోకం. బైబిల్లోకి వెళితే ఏమండి ఒక సందర్భం మనకు కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం అందరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ కూడా మనకు ఇశ్రాయేలీలు అలాగే ఫిలిస్తీయులు కనిపిస్తారండి. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చారట. ఇక్కడ విషయం ఏంటంటే ఫిలిస్తీయులకు ఇస్రాయేలీలకు యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధంలో ఈసారి ఇస్రాయేలీలు ఓడిపోయారు. ఇస్రాయేలీలైన దేవుని ప్రజలు ఫిలిస్తీయుల చేతులు ఓడిపోయారు. ఈ ఫిలిస్తీయులు ఏం చేశారంటే ఇస్రాయేలీల మధ్యన ఉన్నటువంటి మందసాన్ని పట్టుకొని వస్తున్నారండి. ఇస్రాయేలీల మధ్య ఏముంటుంది? దేవుని మందసం. ఆ మందసమును ఎక్కడి నుంచి తెస్తున్నారండి? ఎబెనెజరు నుండి ఎక్కడికి తీసుకొస్తున్నారు? అష్టోదుకు తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే అష్టోదులో దాగోను గుడిలో పెట్టారు. దాగోను అనే దేవత గుడిలో ఆ దాగోను విగ్రహం ముందు, ఆ ప్రతిమ ముందు దేవుని మందసాన్ని పెట్టారండి. తర్వాత ఏం జరిగిందో చూడండి. ప్రాతకాలమున ఈ అష్టోదు వారు ఏం చేశారంటే ఆ గుడికి వచ్చి చూశారండి. ఆ గుడిలోకి వచ్చి చూసేసరికి ఈ దాగోను దేవత, ఈ ప్రతి ముందు కదండి, ఈ మందసం ముందు బోర్ల పడిపోయి ఉందట. బోర్ల పడి ఉండాను. వాళ్ళు వచ్చి చూశారండి ఫిలిస్తీయులు, ఏం జరిగింది, మందసం తెచ్చి అక్కడ పెట్టాం మనం, దాగోను గుళ్ళో పెట్టాం, ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళు వచ్చి చూసేసరికి మందసం అలానే ఉంది, దాగోను దేవత ఆ విగ్రహం ఆ మందసం ముందు బోర్ల పడి ఉంది. ఓరు నాయనో, ఈ మందసం అంటే మామూలు మందసం కాదు, ఈ ఇశ్రాయేలు దేవుడు మామూలుడు కదా, ఆయన చాలా ప్రభావము కలిగినటువంటి దేవుడు. మన దాగోను దేవతే బోర్ల పడిపోయిందంటే ఇక ఆయన ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడో మనకు అర్థమవుతుందని అనుకున్నారండి వాళ్ళు. తర్వాత మళ్ళీ దాన్ని నిలవబెట్టి వెళ్ళారు వాళ్ళు. ఆ ప్రతిమను నిలవబెట్టి మళ్ళా ఆ మందసం ముందు నిలబెట్టి వెళితే మరుసటి రోజు వచ్చి చూసేసరికి మరలా బోర్ల పడుంది, కానీ ఈసారి తల తెగిపోయి ఉందంట, ఆ ప్రతిమ యొక్క తల. తర్వాత 2 చేతులు తెగవేయబడి ఉన్నాయంట. ముండెము బోర్ల పడి ఉంది ఆ మందసం ముందు. ఈ ఫిలిస్తీయులు వచ్చి చూశారు, భయపడ్డారు. అయితే ఈ మందసం ఇక్కడ ఉండడం మంచిది కాదనుకున్నారు. అదే సమయంలో దేవుడట ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని గడ్డల రోగంతో మొత్తాడట. అసలు వాస్తవానికి మందసం ఎక్కడ ఉండాలంటే ఇస్రాయిల్ ప్రజల మధ్య ఉండాలి. దాన్ని ఎవరు పడితే వాళ్ళు మోసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ పెట్టేది కాదు అది. ఆ మందసం వాళ్ళ మధ్య ఉండేసరికి రకరకాల కార్యక్రమాలు, దాగోను దేవత బోర్ల పడిపోవటం, ఆ కాలంలోనే ఆ అష్టోదులో ఉన్నటువంటి ఆ మనుషుల్ని దేవుడు గడ్డల రోగంతో ముత్తేశాడట. అప్పటికే చాలామంది నశించిపోయారు. ఈ మందసం మనం ఎక్కడుంటే మనం బ్రతకలేమనుకున్నారండి మరణ భయం పట్టుకున్న వాళ్ళని. ఈ మందసం కనుక ఎక్కడుంటే మనం కూడా చనిపోతామని ఏం చేశారంటే దీనిని మరో చోటుకు తరలిద్దాము అనుకున్నారండి. అనుకొని ఆ మందసాన్ని తీసుకొని ఎక్కడికి వచ్చారో మీరు చూడగలిగితే 8వ వచనం చదువుదాం.
ఇశ్రాయేలీల దేవుని యొక్క మందసమును మనము ఏమి చేయదు మరి అందరూ నశించిపోతున్నారు ఈ గడ్డల రోగంతో అందరూ విలవిలలాడిపోతున్నారు గడ్డలంటే శరీరంలో గడ్డలు వచ్చేసి ఏమండి ఆ మనకు శరీరం ఒక గడ్డ వస్తేనే మొత్తం జ్వరం వచ్చేసి ఒళ్ళంతా కూడా ఎంతో బలహీనమైపోయి ఉక్కిరిబిక్కిరైపోతుంటాం అలాంటి గడ్డలు శరీరంలో ఉండడాన్ని బట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పటికే కొంతమందిని దేవుడు మోతేశాడు మరి ఈ మందసమును మనం ఏమి చేయదుమని ఆలోచన చేశారండి చేసి అందుకు వారు ఈ ఇశ్రాయేలీల దేవుని మందసమును ఎక్కడ నుండి గాతు అనే పట్టణమునకు ఏ పట్టణం అది గాతు పట్టణానికి తీసుకెళ్దామని అష్టోదు నుంచి మోసుకుపోతున్నారు ఎక్కడికి గాతు అనే పట్టణానికి అష్టోదు అనే పట్టణము నుండి గాతు పట్టణానికి తరలిస్తున్నారు ఇక్కడి నుంచి అయినా మనం వేరే చోటుకు తీసుకుపోతే మనకి ఇబ్బందులు లేకుండా పోతాయి అనుకున్నారు వాళ్ళు అక్కడికి తీసుకుపోయి పెట్టిన తర్వాత ఏం జరిగిందో చూడండి అయితే అష్టోదు వారు అయితే అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ గాతు పట్టణములో ఉన్నటువంటి పెద్దలను పిల్లలను వాళ్ళ రహస్య స్థానములలో గడ్డలు రేపి వారిని మొత్తి గొప్ప నాశనం జరిగిపోయిందట అక్కడ ఉన్నోళ్ళు చూశారు వాళ్ళు భయపడ్డారు ఊరు నాయనో ఈ మందసం వస్తే ఇక్కడ మన పని ఎట్లా అయిపోయింది రహస్య స్థానాల్లో గడ్డలు చేసాయి ఎంతో మందిని దేవుడు మొత్తేశాడండి గొప్ప నాశనం జరిగిందట అప్పుడు ఏమనుకున్నారంటే ఈ మందసం ఎక్కడ ఉండటానికి కూడా వీలు లేదు మరో చోటుకి తీసిపోదాం మరణ భయం పట్టుకుంది వాళ్ళకి ఎక్కడుంటే మనం కూడా నాశనం అయిపోతాం మనం కూడా మరణిస్తాం ఈ భయంకరమైన రోగంతో మనం కూడా హతమార్చబడతామని చెప్పి ఆ మందసాన్ని తీసుకొని మరో చోటుకు తరలిస్తున్నారు చూడండి 10-11 వచనాలు చదువుదాం వారు యెహోవా దేవుని మందసమును ఎక్రోనునకు మళ్ళీ ఇంకో పట్టణానికండి అంటే అష్టోదు నుండి గాతుకు గాతు నుండి ఎక్రోనుకు తీసుకెళ్తున్నారు ఆ ఎక్కడ నుండి ఎక్రోనుకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఈ ఎక్రోనీలు చూడండి ఏమైపోతున్నారు ఆల్రెడీ అష్టోదులో ఉంటే అక్కడ కొంతమంది మొత్తబడ్డారు గాతుకు వస్తే ఇక్కడ కొంతమంది నశించిపోయారు ఇప్పుడు ఈ మందసాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నారని తెలిసిపోయిన వాళ్ళకి మన మధ్యకి తీసుకొస్తున్నారు రా బాబు ఇక మనకు మూడింది మన పని అయిపోయిందని వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు చూడండి ఎక్రోనీలు కేకలు వేసి మనమును మన జనులను మనలను చంపివేయవలెనని వీళ్ళు ఇశ్రాయేలుల యొక్క దేవుని మందసమును మనకేదో మొత్తానికి ఏదో చేయడానికే ఏదో చేశారు వీళ్ళు మనకు మూడింద్రా బాబు అనుకున్నారు తర్వాత కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలీల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థలమున కంటే ఇశ్రాయేలు దేశానికి దానిని పంపించుడనిది దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టివేశెను మరణ భయం మరణ భయంలో మానవ లోకం చూశారండి మరణ భయం పట్టుకుందండి వాళ్ళకి ప్రియమైన దేవుని వారలారా అంటే ఈ భూమి మీద మానవులు దేనికి భయపడతారు అంటే దేనికి భయపడకపోయినా ప్రతి ఒక్కరు దేనికి భయపడాలా మరణానికి భయపడాల్సిందే మరణ భయం ఇలాంటి మరణ భయములో ఉన్న మానవులను ఈ మరణ భయము నుండి విడిపించడానికి మహనీయుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మనలాంటి రక్తమాంసములు కలిగిన దేహంతో ఈ లోకానికి వచ్చాడు మరి వచ్చిన ఆయన మరణ భయం తీసివేయడానికి ఏం చేశాడంటే మరణించిన వారిని తిరిగి బ్రతికించాడు మనం బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు వారు మరణించిన వారిని తిరిగి లేపిన సందర్భాలు ఉన్నాయండి
యాయిరు కుమార్తెను 12 సంవత్సరాల పాపను ఆయన తిరిగి బ్రతికించాడు. నాయిను గ్రామంలో ఒక విధవరాలు కుమారుని ఆయన బ్రతికించాడు. లాజరును బ్రతికించాడు. ఆయన కూడా మరణించి మూడో దినమున తిరిగి లేచాడు. ఇలా మరణించిన వారిని తిరిగి లేపటాన్ని బట్టి ఆయన కూడా మరణించి మూడో దినమున తిరిగి బ్రతకడాన్ని బట్టి లేవడాన్ని బట్టి ఈ రోజు ప్రపంచ ప్రజలకు ఏమీ లేకుండా చేయాలనుకున్నాడు ఆయన. మరణ భయం, మరణ భయం. ఈ రోజు మనకు ఒక నిరీక్షణ ఉందండి. మనం మరణించినా తిరిగి బ్రతుకుతామనే ఒక నిరీక్షణ మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనకు కలిగింది. మనం తెసలోనికి పత్రికలో చూస్తే పౌలు గారు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల యేసునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అంటే మనకు ఒక నిరీక్షణ ఏంటంటే మళ్ళీ బ్రతుకుతాం, మనల్ని ప్రభు తిరిగి లేపుతాడు, మనం ప్రభుతో కూడా మరలా పరలోకానికి వెళ్ళిపోయే గొప్ప అవకాశం. నిజంగా ఒక మాట చెప్తాను, దేవుని నమ్మిన మనం ఈరోజు క్రైస్తవులుగా మారిన మనం మరణానికి భయపడకూడదండి. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు భక్తులు భక్తిహీనులు అందరూ మరణానికి భయపడిన వాళ్ళు. నేను చూపించాను కదండి, లోకంలో ఉన్న ఫిలిస్తీన్లు కావచ్చు, ఇస్రాయిల్ మధ్య ఉన్న భక్తులు కావచ్చు, అందరూ మరణానికి భయపడిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి మనకు ఒక నిరీక్షణ కలుగజేసిన తర్వాత, మరణంపై మనకు ఒక అవగాహన కలిగించిన తర్వాత, ఈరోజు క్రైస్తవులుగా మనం మరణానికి భయపడకూడదు, మరణానికి భయపడకూడదు. అందుకే పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము. మరణానికి భయపడలేదండి, మరణాన్ని కోరుకున్నాడు పౌలు గారు. బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్న ఆయన ఆ ఫిలిప్పీ పత్రిక 1:21లో ఉంటుందండి. ఫిలిప్పీ 1:21లో బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడండి. చావును లాభంగా ఇచ్చే వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో ఎవరైనా? చావు అంటే నష్టమని, చావు అంటే అదొక భయంకరమైన కీడని భావించే వాళ్ళు ఉన్నారు. కానీ చావు నాకు లాభాన్ని తెచ్చిపెడుతుందని క్రైస్తవులు ఈరోజు మనకు కనబడుతున్నారంటే చాలా చోట్ల కనిపించట్లేదండి. ఎక్కువ మంది క్రైస్తవులు కూడా మరణానికి భయపడేవాళ్ళే. శవాన్ని తీసుకొని వస్తుంటే శవానికి ఎదురుపోని వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు క్రైస్తవుల్లో. భయం, భయం అండి. ఆలోచించండి, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడు. 23వ వచనం చూడండి అక్కడ, ఫిలిప్పీ 1:23లో దేన్ని కోరుకుంటున్నాడండి పౌలు గారు? ఈ రెంటి మధ్యన అన్నాడు కదా. ఈ రెండు అంటే ఏ రెండు? పైన 21వ వచనంలో చెప్పాడు కదా, బ్రతుకుట చనిపోవుట. బ్రతుకుట క్రీస్తే చావైతే, అంటే చావు బ్రతుకుల గురించి మాట్లాడుతూ ఈ చావు అని, చావు బ్రతుకు అనే ఈ రెండిటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని ఆశ, ఆయన ఆశ అది. అంటే ఇప్పుడు ఆయన ఆశ ఏంటి? నేను తొందరగా చనిపోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి నా ప్రభువుతో కూడా నేను కలిసి ఉండాలి. చూసారండి ఆయన ఆశ. మరి ఈరోజు మన ఆశ ఏంటి? ఇంకా బ్రతకాల, ఇంకా ఏదో చేయాలి, ఏదో తినాలి, ఏదో అనుభవించాలి, ఏదో కట్టాలి, ఏదో కూడబెట్టాలి, ఏదేదో చేయాలి, ఎలాగో ఆనందించాలనే ఆలోచనలతో మనం ఉన్నాం. కానీ పౌలు గారు ఎలా ఉన్నారంటే, పౌలు గారు, నాకు తొందరగా మరణం వస్తే బాగుండు, నా మరణం నాకు లాభం అన్నాడండి. బ్రతకడం 4 రోజులైనా క్రీస్తు కొరకే బ్రతుకుతాను, అది కష్టమైన నష్టమైన, కానీ చావు అనేది నాకు వస్తే అది నాకు ఎంతో లాభం. ఈ రెంటి మధ్యలో నేను ఇరుకునబడి ఉన్నాను. నా కోరిక అయితే నేను తొందరగా వెడలిపోవాలి ఈ శరీరంలో నుండి, క్రీస్తుతో కూడా ఉండాలి. క్రీస్తు ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. నేను పరలోకం వెళ్ళాలన్న ఆశతో బ్రతికాడండి ఈ లోకంలో. పరలోకం మీద ఆశ కలిగి బ్రతికేవాడు ఎవడు కూడా ఎవడు మరణానికి భయపడడు. అది నాకు పరలోకం కావాలి, నేను దేవుడి దగ్గర ఉండాలి, నా దేవునితో నేను కలిసి ఉండాలి అని కోరుకునే వారు ఎవరైనా ఈ ప్రపంచంలో మరణాన్ని పెద్దగా లెక్క చేయరండి, మరణానికి భయపడరు. పౌలు గారి మాదిరిగానే మాట్లాడతారు, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం. పౌలు గారు కొరింతి పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ ఏం చెప్పారో చూద్దాం. కొరింతి 2వ పత్రిక, కొరింతీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము
మొదటి వచనం నుంచి చదువుదామండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుందట. నిజమేనండి, భూమి మీద మన గుడారమను ఈ నివాసం అంటే మనం కట్టుకున్న ఇల్లు గురించి కాదు, మన శరీరం గురించి మాట్లాడుతున్నారండి. భూమి మీద మన గుడారం అంటే నీ ఆత్మ ఈ శరీరం అనే గుడారంలో పెట్టాడు దేవుడు. నీ ఆత్మను, మన ఆత్మను ఎక్కడ పెట్టాడండి? శరీరం అనే ఈ గుడారంలో. ఈ గుడారం ఏమైపోతుందట? శిథిలమైపోతుంది. నిజమేనా? శిథిలమైపోవడం అంటే పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాం మనం? పుట్టినప్పుడు మన బజార్లో ఉన్నవాళ్ళందరూ కూడా మన ఊరిలో మనందరినీ మనందరినీ చిన్న వయసులో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకున్నవాళ్ళే. ఎందుకంటే ఎంత బాగుంటామండి అప్పుడు, నిగనిగలాడే శరీరం, ఎంత బాగుంటాం, అందరూ ముద్దు పెట్టుకుంటారు. మరి ఇప్పుడు పెట్టుకోమానండి, మూతి మీద పెట్టి గుద్దుతాం అంటారు ఇక అంతే. ఎందుకంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలా లేవు. శరీరం ముడతలు పడిపోతుంది, శరీరంలో మార్పులు వచ్చాయి, సత్తు తగ్గిపోతుంది, తలలో ఉన్న వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, కళ్ళు సరిగా కనిపించట్లేదు, మాట్లాడలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, పనిచేయలేకపోతున్నాం, పరుగెత్తలేకపోతున్నాం. అంటే శరీరం ఏమైపోతుందంటే శిథిలమైపోతుంది, గోతికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. అదే అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. మనకు ఒక నిరీక్షణ ఉందంటండి, అదేంటంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నది. ఏమండి, అసలు మనకు చావు లేదండి. చావు అనేది దేనికంటే ఈ శరీరానికి ఉంది. ఇది శిథిలమైపోతుంది, కొద్ది రోజులకు మట్టిలో కలిసిపోతుంది. కానీ దీనికోసం మనం భయపడద్దు, ఎందుకంటే దీనికంటే గొప్పది దేవుడు మన కోసం సిద్ధం చేశాడు. పరలోకంలో మరో గొప్ప జీవితం ఉంది మనకు పరలోకంలో. చాలామంది తెలియక ఇదే జీవితం అనుకుంటున్నారండి. అసలు సిసలైన జీవితం ఈ జీవితం తర్వాతనే మనిషికి ఆరంభమవుతుంది. చేతి పని కానిది ఒక గొప్ప నివాసమును దేవుడు మన కోసం సిద్ధం చేశాడట. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, మనము దిగంబరులము కాక. అంటే ఈ దేహం మట్టిలో పోగానే మనమేమి దిగంబరులమేమి కాదు. దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారి వలె కాబట్టి పరలోకము నుండి వచ్చు ఆ నివాసము. దీనిపైన మనం ధరించుకోబోతున్నాం. కాబట్టి మీరు ఈ శరీరం ఏదో అయిపోతుందని, ఇది శిథిలమైపోతుందని, ఇది మరణమైపోతుందని దీనికోసం మీరు భయపడవద్దు. తర్వాత 7వ వచనం నుంచి చూడండి, 7వ వచనం, కనుక ఈ దేహములో, ఈ మట్టి దేహంలో మనము నివసించినంత కాలం మనం ఎలా ఉన్నామంటండి? ఏమండి, ఈ శరీరంలో ఉన్నంతకాలం మనం దేవుడికి ఎలా ఉన్నాం? దూరంగా. మరి దగ్గరగా ఉండాలని లేదా? ఒక మాట చెప్తానండి, నాకింకా దేవ ఆయుష్కాలం ఇవ్వని నువ్వు అడిగావనుకో, అంటే నీకింకా నేను ఎక్కువ దూరం, ఎక్కువ కాలం దూరంగా ఉండాలనుకుంటున్నాను దేవ అని అర్థం. చాలామంది తెలియక నాకింకా ఆయుష్ ఇచ్చేయి ప్రభువ, ఇంకా ఇచ్చేయి ప్రభు అంటుంటారు. అంటే ఇంకా ఎంతకాలం ఉంటావు దేవుడికి దూరంగా? వెళ్ళవా ఆయన దగ్గరికి. అసలు ఆ మాట చూడండి ఎంత బాగుందో, ఈ శరీరంలో మనం ఉన్నంతకాలం అంటే జీవించుచున్నంతకాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూను ధైర్యము గలవారమైంది. ఏదో మరణం వస్తుందని పిరికోళ్ళులాగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు భయానికి బదులు ఏముండాలి? ధైర్యం. చూసారా, మరణ భయం తీసేయండి. మరణించినా పర్లేదు, మనం ప్రభువుతో ఉంటాం. మీరు ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలనుకుంటున్నారంటే మీరు ఇంకా దేవుణ్ణి వదిలిపెట్టి ఇక్కడ ఇంకా ఎక్కువ కాలం ఉండాలనుకుంటున్నారు దేవునికి దూరంగా. కాబట్టి ఈ భయాన్ని మీరు తీసేసుకొని ధైర్యము కలిగి అన్నాడు చూడండి అక్కడ. అంటే మీకు భయం లేకుండా ఏముండాలి? ధైర్యం ఉండాలి. మీరు ధైర్యము గల వారమై ఉన్నాం. అంటే పౌలు గారికి మరణ భయం లేదా? లేదండి. ఈ సత్యం ఎరిగితే నిజంగా మనం మరణానికి భయపడమండి. ఆయన అంటున్నాడు, సంగమా, కొరింథీ పట్టణంలో ఉన్న సంగమా, మనం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి మనం మరణానికి భయపడకుండా ధైర్యముగా ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి
ఈ దేహమును విడిచి అంటే మరణించి దీనిని విడిచిపెట్టి అబ్బాయి ఏంటండి వాళ్ళ కోరిక ప్రభునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము ఎంతకాలం ఉంటారు దూరంగా దేవుడికి ఏమండి నాకు ఈ మాటలు అర్థమైన తర్వాత నేను ఒకటే అనుకుంటున్నానండి ప్రభువాను ఎప్పుడు పిలిచినా పర్లేదు ఏముందండి ఇక్కడ ఇక్కడ ఉన్నంత కాలం బాధలు కష్టాలు ఎవడో ఒకడు అవమానిస్తుంటాడు ఎవడో ఒకడు నిందిస్తాడు ఎవడో ఒకడు బాధ పెడతాడు తిట్టేవాళ్ళు బాధ పెట్టేవాళ్ళు చంపుతామని బెదిరించేవాళ్ళు రకరకాల ఇబ్బందులు ఈ శరీరంలో కూడా ఎప్పుడు ఆనందంగా బ్రతికేవండి కొద్దిసేపు ఏదో ఆనందంగా ఉన్నామనే లోపల ఏదో ఒక వార్త వచ్చి పడుతుంది బాధపడడం బాధపడడమే కనుక తొందరగా ఇది విడిచిపెట్టి వెళ్ళాలన్న కోరిక ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి ఎందుకంటే ఈ దేహం కానీ ఈ లోకం కానీ ఇవి శాశ్వతము కాదు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 16 నుండి మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నాడు రెండో కొరింథీ 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు కావున మేము అసలు భయపడం అన్నాడు చూడండి మేము అధైర్యపడము అంటే మేము భయపడము అంతేనా మరణానికి మేము భయపడము మేము అధైర్యపడము ఆ మా బాహ్య పురుషుడు అంటే శరీరం కుషించిపోతున్నాడు దినదినము కుషించుచున్నను మా ఆంతర్య పురుషుడు లోపల ఉన్న మనిషి దినదినము మేము ఆత్మగా నూతన పరచబడుచున్నాము చదువమ్మా మేము దృశ్యమైన వాటిని అంటే ఈ శరీరం ఈ లోకం ఈ సుఖాలు ఇవన్నీ వీటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుటకు నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రమే ఈ లోకంలో అంటండి ఈ శ్రమలు ఈ కష్టాలు ఎంత కాలం అంట క్షణం దేంతో పోల్చుకుంటే ఏమండి ఈ కష్టాలు ఈ బాధలు క్షణమేనట దేంతో పోల్చుకుంటే రాబోయే ఒక గొప్ప జీవితంతో పోల్చుకుంటే ఏమండి మనం పరలోకంలో దేవునితో ఉండేది ఎంతకాలం ఇక దానికి ఎంత అని మనం చెప్పడానికే వీలు లేదు అందుకే దానిని నిత్య జీవము అన్నాడు దేవుడు నిత్య జీవం అంటే నిత్యము జీవిస్తాం యుగ యుగాలు ఇక ఎంత కాలం అండి తరగని కాలం తరిగిపోని కాలం ఎప్పుడు మనం ఉంటాం కాబట్టి ఆ ఉన్నతమైన జీవితం కోసం ఆరాటపడే వాళ్ళకి ఈ లోకంలో చిన్న చిన్న బాధలు కష్టాలు ఈ శరీర సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయే ఇవి పెద్ద లెక్కలోనివి కాదండి క్షణ మాత్రం ముందు ఈ చులకని శ్రమ ఈ శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవే నిత్యములు చూసారండి దృశ్యమైనవంటే ఇదిగో మన కళ్ళకు కనిపించేటటువంటి ఈ దేహం కానీ ఈ లోకం కానీ ఈ లోకంలో ఉన్న వస్తువులు కానీ ఇవన్నీ కూడా మన కళ్ళకు కనిపించే ప్రతిది దృశ్యమైనవి అన్నాడు కదా దృశ్యమైనవి అనిత్యములు అంటే ఇవి ఎప్పుడూ ఉండేవి కావు అదృశ్యమైనవి అంటే మన కళ్ళకు కనిపించనివే నిత్యము మన కళ్ళకు కనిపించనివేవి మనకు రేపు దేవుడు ఒక గుడారం ఏమండి ఈ ఆత్మకు ధరింపజేయటానికి నిత్యమైన నివాసమును ఆయన మన కొరకు సిద్ధం చేశాడు అదే మహిమ శరీరం అంటారు దాన్ని ఏ శరీరం అండి మహిమ శరీరం అది శాశ్వతమైనది ఈ శరీరం కనిపించే ఈ శరీరం ఇది అశాశ్వతం కనిపించని మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మహిమ శరీరం అది శాశ్వతం ఇప్పుడు కనిపించే ఈ లోకం ఇది అశాశ్వతం కనిపించని పరలోకం శాశ్వతం కనిపించని దేవుడు శాశ్వతం కనిపించేవేవి కూడా ఇవి నిత్యముగా ఎప్పుడు ఉండేవి కావు ఆలోచించండి ఈ మానవ దేహాలు ఎప్పుడు ఉండేవి కావు ఈరోజు మనం చూస్తున్నామే మనుషుల్ని ఈ దేహాలన్నీ కూడా వెళ్ళిపోయేవేనండి బైబిల్లో మనం చదువుతున్నాం మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును ఇవన్నీ మట్టిలోకి వెళ్ళిపోయేవి కనుమరుగైపోయేవి మహిమ దేహం మన కొరకు సిద్ధం చేయబడింది దానితో మనం యుగయుగాలు బ్రతుకుతామండి ఆ మహిమ దేహాన్ని ధరించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ప్రథమ ఫలము క్రీస్తు అని రాయబడింది యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత తిరిగి లేచాడు కదండి ఆయన మరణించి తిరిగి లేచాడు ఆయన లేచిన తర్వాత ఆయన దేహం ఎలాంటిదంటే ఇదిగో మనలాంటిది కాదండి ఇది మహిమ దేహం మహిమ దేహంగా మారిపోయింది
ఆ మహిమ దేహంతో ఆయన చేసింది ఏంటంటే శిష్యులందరూ కూడా యూదులకు భయపడి ఒక గదిలో ఉన్నారంట వాళ్ళంతా గదిలో ఉంటే తలుపులు వేసినట్టే ఉన్నాయి ప్రత్యక్షమైపోయాడు మధ్యలోనికి ఈ దేహం ఉన్నది మహిమ దేహం ఆయన మరణించక ముందు తలుపు తీస్తే లోపలికి వచ్చేవాడు మరణించి తిరిగి లేచి మహిమ దేహాన్ని ధరించుకున్న తర్వాత తలుపులు వేసున్న లోపలికి వచ్చాడు ఎంత గొప్ప దేహం అది మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మారు రూపాన్ని తెచ్చుకున్నాడండి ఆయన రూపం మారింది అందుకే మగ్దలేనే మరియా తోటలో యేసుక్రీస్తు వారిని చూసి ఏమన్నది తోటమాల అనుకొని అయ్యా నా ప్రభువును నువ్వేమైనా తీసుకుపోయావేమో నాకు చెప్పయ్యా నేను తెచ్చుకుంటా అంటంది అంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా కనపడలేదా ఇంతకు ముందు ఉన్న రూపం యేసుక్రీస్తు వారికి లేదా లేదు ఎమ్మాయి గ్రామంలో శిష్యులైన వారితో ఇద్దరుతో నడిచి వెళ్తున్నాడు వారి మధ్య ఆయన నడుస్తున్నంత సేపు వాళ్ళు గుర్తుపట్టలేదు వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్లి భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె విరుస్తున్నప్పుడు ఊహో ఈయన ప్రభు కదా అని అర్థం చేసుకున్నారు అంటే అప్పటి వరకు ఆయన మారు రూపంలో ఉన్నాడు అంటే మహిమ శరీరం వచ్చిన తర్వాత మనం ఏ రూపంలోకైనా మారిపోవచ్చు అప్పుడప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళి చి ఏంటో ఇలా ఉన్నాను నల్లగా ఉన్నాను అందంగా లేను నా కళ్ళు బాగోలేదు వాళ్ళు చూడ ఎలా ఉన్నారో వీళ్ళు చూడ ఎలా ఉన్నారని మనం అనుకుంటూ బాధపడుతుంటాం ఏం బాధపడకండి మహిమ దేహం వచ్చిన తర్వాత మనకి ఇష్టమైన రూపంలోకి మనం మారిపోవచ్చు ఈ కొద్ది కాలమేనండి దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కనుక ఆ రాబోయేటటువంటి మహిమ దేహం కోసం అలాగే పరలోకం కోసం మనం ఎప్పుడు కూడా ఆశపడి ఎదురు చూస్తూ ఉండాలి పౌలు గారు మరణానికి భయపడకుండా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడు ఎందుకంటే మరణంతో నేను మరో లోకానికి వెళ్ళిపోతాను మరణించిన తర్వాతనే నాకు ప్రభువుతో కూడా ఉండే అవకాశం నాకు దొరుకుతుంది అనుకున్నాడు కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్న మనం లోకంలో ఉన్న మనుషుల మాదిరిగా మరణానికి భయపడకుండా దేవుడికి మాత్రమే మనం భయపడుతూ పాపం చేయకుండా దేవుని కోసం మనం బ్రతుకుదాం దేవుడున్న పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి వందనాలు నాయన మీ పిల్లలకు మంచి మాటలు చెప్పాను తండ్రి అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరు నీ కొరకై బ్రతుకులాగున సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్.